బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్ వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే ఎవరన్నా వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను. చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసి ఈడి దాకా వచ్చినాం, మళ్ళీ నేర్పియొద్దు మాకు రోడ్ల మీద సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి, అప్పట్లో సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు. మేడ్చల్ జిల్లా వరకు అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి. విశ్వదర్శ సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా, అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినారు. ఇందులో ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా? మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. ఇప్పుడు మీరు సహచర ఎమ్మెల్యేగా, గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణ చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు, ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ రకంగా వైఖరి ఉంది? గవర్నర్ దాని గురించి ఏం మాట్లాడడం ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని ఎంతో అనుకుంటున్నాడు. మరి ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగ కూడా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముండే పై మీద.